ముందుగా ప్యానెల్ ఉన్నటువంటి మిత్రులకు, అదేవిధంగా మహా టీవీ యాజమాన్యానికి శుభోదయం అండి. ఈరోజు ఈ కేంద్ర ప్రభుత్వం ఉద్యమంతో బిజెపి ప్రభుత్వం ఈరోజు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాన్ని ఈ నెలలో నిర్వహించాలని చెప్పేసి, దాని యొక్క ముఖ్య ఉద్దేశం జమిలి ఎన్నికలు, ముందస్తు ఎన్నికలు ఏర్పాటు చేయాలనే దాంట్లో ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేయడం మనందరికి తెలిసిన విషయమే. ముందుగా ఈ జమిలి ఎన్నికల కోసం దీనికి ఒక కమిటీని ఏర్పాటు చేసేసి మాజీ రాష్ట్రపతి అయినటువంటి కోవింద్ గారిని ఆయన అడ్వకేట్ ఆయన ఒక కమిటీ హెడ్ గా ఆయన నియమించడం జరిగింది. మీరు ఇది చూసుకుంటే నిజానికి జమిలి ఎన్నికలు అనేది రాజ్యాంగ పరంగా మాత్రం సాధ్యం కానటువంటి విషయం నా అభిప్రాయం ప్రకారం. ఎందుకంటే ఇప్పుడు లోక్సభ ఎన్నిక అనేది రాజ్యాంగంలో 79వ అధికరణ, అదేవిధంగా అసెంబ్లీ అనేది 170వ అధికరణ ద్వారా నిర్ణయింపబడతాయి. సో రాజ్యాంగ సవరణ దీంట్లో చేయటం అనేది దాదాపు అసంభవం. ఇంకోటి కూడా ప్రాక్టికల్ డిఫికల్టీస్ చాలా ఉంటాయి దీంట్లో. మీరు ఇక్కడ ఇప్పుడు ఒక 3 నెలల్లో జరగబోయే ఎలక్షన్ తీసుకుంటే మహారాష్ట్ర ఒకటి, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, మిజోరాం లాంటి రాష్ట్రాల్లో ఒక 3-4 నెలల్లో ఎలక్షన్స్ జరగాల్సి ఉంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, సిక్కిం, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాలు తీసుకుంటే మే నెలలో జరగాల్సిన ఎలక్షన్స్. ఇప్పుడు మీరు జమిలి ఎన్నికల ద్వారా వస్తే ఏ ఎలక్షన్ ముందుకు జరుపుతారు, ఏ ఎలక్షన్ని తర్వాత జరుపుతారు? సపోజ్ రాజస్థాన్ ఉంది, నవంబర్లో ఎలక్షన్స్ జరగాలి. మీరు జమిలి ఎలక్షన్స్ మార్చి వరకు పెడితే ఈ 5-6 నెలలు ఎవరు పరిపాలించాలి? సరే, ఆంధ్రప్రదేశ్లో మేలో జరగాల్సిన ఎలక్షన్స్ ఉన్నాయి. మీరు రేపు డిసెంబర్లో ఎలక్షన్స్, జమిలి ఎలక్షన్స్ పెడితే ఆ రాష్ట్రం యొక్క హక్కును మీరు హరించినట్టే కదా. సో ఇంకా చాలా ఉన్నాయి. వీళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు బీజేపీ ప్రభుత్వం, ప్రధానంగా వీళ్ళు చెప్పేది ఖర్చు పెరిగిపోతుంది అంటున్నారు. ఒక్కసారి మనం ఈ ఖర్చు గురించి చూస్తే, ఒక అధ్యయనం ద్వారా నేను చూసింది ఏంటంటే, మన దేశంలో ఎలక్షన్స్ జరపడానికి లోక్సభ కానీ అసెంబ్లీ కానీ 5 సంవత్సరాలకు అయ్యే ఖర్చు 8,000 కోట్ల రూపాయలు. ఈ 8,000 కోట్ల రూపాయలని సంవత్సరానికి తీసుకుంటే 1,600 కోట్ల రూపాయలు. ఈ 1,600 కోట్ల రూపాయలని మన దేశ జనాభా 140 మందితో మీరు బాగా ఆదిస్తే వాళ్ళకి సంవత్సరానికి ఒక్కొక్క వ్యక్తికి పర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పర్ ఎలక్షన్ అనేది ఒక వ్యక్తికి 12 రూపాయలు పడుతుంది. అంటే నెలకి 1 రూపాయి పడుతుంది ఒక్కొక్క మనిషికి. ఇది ఎక్కడ ఎక్స్పెండిచర్ అనేది నేను అడుగుతున్నాను. ఇంకోటి కూడా నెక్స్ట్ ఏమంటున్నారు వీళ్ళు బీజేపీ ప్రభుత్వం, అభివృద్ధి కుంటు పడుతుంది, ఒకేసారి జమిలి ఎలక్షన్స్ చేస్తే అభివృద్ధి చాలా బాగా జరుగుతుంది అని చెప్పి చెప్తారు. సరే, అభివృద్ధి అనేది ఇప్పుడు సమస్యలు అనేవి చాలా వేరువేరుగా ఉంటాయి. స్థానిక సమస్యలు వేరుగా ఉంటాయి, రాష్ట్ర సమస్యలు వేరుగా ఉంటాయి, దేశ సమస్యలు వేరుగా ఉంటాయి. మీరు జమిలి ఎలక్షన్స్ జరపడం ద్వారా జాతీయ సమస్యలలో దేశ సమస్యలను చూసి పంచాయతీ ఎలక్షన్స్ జరుగు, రాష్ట్ర సమస్యలు జరుగు, రాష్ట్ర సమస్యల మీద ఆ ఎలక్షన్స్ జరగవు. సో దీనిలో ప్రధానంగా ఏంటంటే అభివృద్ధి అనేది కూడా దీనికి చెప్పటం, అభివృద్ధి ఆగిపోతుందని చెప్పటం కూడా ఇది నాకు తెలిసినంత వరకు ఇది సమంజసం కాదు. ఇంకోటి కూడా ముందుగా మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఇప్పుడు ఏదైతే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ, మన బెంగాల్లో ఎలక్షన్స్ జరిగిన లోక్సభ ఎలక్షన్స్ దేశం మొత్తంలో 6 దశల్లో జరిగితే బెంగాల్లో మాత్రం 8 దశల్లో లోక్సభ ఎలక్షన్స్ జరిగినాయి. ఎందువల్ల కేంద్రంలో ఉన్నటువంటి ఏదైతే మన ప్రధానమంత్రి గారు మోడీ గారు కానివ్వండి, హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు కానీ, వాళ్ళ యొక్క విజిట్స్ కోసం, ఆ ఎలక్షన్ క్యాంపెయిన్ కోసం వాళ్ళ దశలుగా నియమించుకొని అక్కడ క్యాంపెయిన్స్ చేయడం ద్వారా అక్కడ గెలవాలనే ఒక ఉద్దేశంతో ఇన్ని దశల్లో ఏర్పాటు చేయడం, ఇక్కడ కదా అభివృద్ధి కుంటుపడేది. మీరు ఎలక్షన్ క్యాంపెయిన్లో ఉంటే గవర్నెన్స్ ఎవరు చేస్తారు? గవర్నెన్స్ సాధ్యం కాదు కదా, గుడ్ గవర్నెన్స్ సాధ్యం కాదు. సో ఇలా చాలా ఉంది. ఇప్పుడు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ గురించి కూడా బీజేపీ ప్రభుత్వం చెప్పింది. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కేవలం ఎలక్షన్ టైంలో ఏదైనా కొత్త పథకాలు వస్తే మాత్రమే ఇబ్బంది, కానీ గవర్నెన్స్ అనేది యాజిటీజ్గా జరుగుతుంది. ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఉంటారు, ఐఏఎస్ ఉంటారు, గవర్నెన్స్ అంతా చక్కగా జరుగుతుంది. సో వీళ్ళు చెప్పే 3 కారణాలు, ఖర్చు, అభివృద్ధి, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది అది కరెక్ట్ కాదు. రాజ్యాంగ పరంగా అయితే ఇది సాధ్యం కాదు. ఇంకోటి కూడా ఈ రోజు ఈ కమిటీని నియమించారు, ఈ కమిటీ డ్రాఫ్ట్ ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. ఆ డ్రాఫ్ట్ లో వీళ్ళు ఎలా మోడ్ ఆఫ్ అప్రెంటిస్ ఎలా ఉంది అనేది ఒకసారి చూసుకొని దాని మీద ఇందాక టీడీపీ మిత్రులు చెప్పినట్టు మేధావుల యొక్క వాళ్ళ యొక్క దాని మీద ఆలోచనలు కానివ్వండి, ప్రజల యొక్క ప్రజాసేకరణ కూడా చేసిన తర్వాత మాత్రమే ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఇంకోటి కూడా ఈ రోజు ఒకవేళ ఏదైతే బీజేపీకి సంబంధించిన రాష్ట్రాలు, అనుకూలంగా ఉన్న రాష్ట్రాలు అయితే యాక్సెప్ట్ చేస్తాయి, కానీ ప్రజల మద్దతు అలాగే అన్నిటితో చర్చించడానికి ముందుకెళ్ళాలి. కానీ ఇక్కడ చూస్తే కూడా ప్రస్తుతం దేశంలో ఉన్న జాతీయ పార్టీ బీజేపీ కూడా ఒక గ్రిప్ మీద ఉంది, అలాగే జమిలి ఎన్నికలు కూడా బీజేపీకి ప్రయోజనం చేకూరుతాన నేపథ్యంలోనే ఇప్పుడు జమిలి ఎన్నికలకు వెళ్తున్నారంటూ కూడా ఒక అభిప్రాయం అయితే వ్యక్తం అవుతుంది. అంటే మనం అలాగే భావించాలంటారు దీన్ని? ఖచ్చితంగా ఇది ఏంటంటే బీజేపీ ప్రభుత్వం ఏంటంటే వాళ్ళ యొక్క స్వలాభం కోసం తీసుకొస్తున్న చట్ట సవరణ. ఎందుకంటే వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు, ఈరోజు
ఈ రాష్ట్రాల యొక్క హక్కులను కాలు రాయాలనుకుంటున్నారు. రాష్ట్రంలో మంత్రులు ముఖ్యమంత్రులను నాయకులు డమ్మీ చేసేసి కేవలం ఒక ఫోటో రిలీజ్ చేస్తారు, వాళ్ళ ఫోటో మీద ఈ దేశం మొత్తాన్ని వాళ్ళు అధికారంలోకి రావాలని చెప్పేసి ఉపయోగించుకుని అధికారంలో రావాలనుకోవడం ఇది ఖచ్చితంగా అందరూ గమనిస్తున్న విషయం.